ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కాలానుగుణ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వచ్చినా కూడా భయపడకండి, ఎందుకంటే పనులు అవటం లేదని బాధ అధికంగా ఉంటుంది. అర్ధాశ సంతోషంలో ఉన్నారు. మనకి ఇప్పుడు సమస్య కూడా గురు చెడ్డానికి నడుస్తుంది కాబట్టి ఏప్రిల్ వరకు కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి సమస్యలు వచ్చినా భయపడకండి. టైం కొంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇబ్బందులన్నీ తొలగిపోయి మళ్ళీ మంచి రోజు రాబోతున్నాయి. చక్కగా ఉండండి. వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే పెట్టుబడులు ఎక్కువ పెట్టకండి. పెట్టుబడులు నామార్థంగా పెట్టుకొని వ్యాపారం అనేటండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. కన్జ్యూమర్స్ కానీ లిస్టర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కానీ అప్పుడప్పుడు చేసే ప్రయత్నంలో కూడా ఎరుపు ధాన్యాలు అంటే నూనె, కందులు, కొంచెం ఎర్రటి వస్తువులు, మిర్చి ఇలాంటి వ్యాపారాలు చేయండి. వాటి శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ. కానీ అప్పుడప్పుడు ఉద్రేకం పెరుగుతుంటుంది, కోపం పెరుగుతుంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. చేసుకున్నట్లయితే ఏ సమస్యలు అంటూ ఉండవు. ఎందుకంటే కోపం తాపం చేయటం అన్నట్లుగానే మన కోపాన్ని మనం అణుచుకోవాలి. అణుచుకున్నట్లయితే మన సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అదొక్కటే వృశ్చిక రాశి వాళ్ళకి అంతకుమించి ఏమీ లేదు. చాలా బాగుంది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ప్రజలు మనోధైర్యంతో ముందుకు నడవండి. నడిచినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి. స్వామివారి శనివారం నాడు ఒకసారి గోవిందమాల చదవండి. చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బందులు అంటూ ఉండవు.